Good morning children, third class EVS. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 6, Chapter 15, Solids, Liquids and Gases. Solids, Liquids and Gases, Day 3. मैंने previous class में entrance कुनाम, solids की definite shape उन्टुंदी, liquids की gases की అది మనం ఏ కంటైనర్లో వేస్తే ఆ కంటైనర్లో ఉన్న షేప్ అనేది వస్తుంది అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం కదా వాటర్ బాటిల్లో వాటర్ని తీసుకొని అది ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేసాం కదా అండ్ నెక్స్ట్ చూడండి ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం పుట్ ద సేమ్ వాటర్ ఇన్ ఏ ప్యాన్ అండ్ హీట్ ఇట్ టిల్ ఇట్ బాయిల్స్ అదే వాటర్ తీసుకొని మనం ప్యాన్లో వేసి అది బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎలా అవుతుందది డూ యూ ఫైండ్ స్టీమ్ ఆర్ వేపర్ కమింగ్ అవుట్ అండ్ రైజింగ్ ఇన్ టు ద ఎయిర్ స్టీమ్ ఏమైనా వేపర్ కింద అది ఏమైనా వస్తుందా స్టీమ్గా కానీ వేపర్ కింద కానీ ఏమైనా వస్తుందా గాల్లోకి అది ఎగురుతున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా దిస్ వేపర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇట్ గ్యాసెస్ ఫామ్ ఒక వేపర్ లాంటిది వస్తుంది కదా పైకి కొంచెం పొగ కింద అది వస్తుంది కదా దాన్నే గ్యాసెస్ ఫామ్ ఆ వాటర్ అనేది గ్యాసెస్ కింద కన్వర్ట్ అయ్యింది అనమాట ద చేంజ్ ఆఫ్ వాటర్ ఇన్ టు వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్ వాటర్ అనేది వేపర్ కింద చేంజ్ అవ్వడాన్నే ఎవాపరేషన్ అని అంటారమ్మ ఓకేనా అర్థమైందా వాటర్ ఎవాపరేషన్ వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవ్వడాన్నే ఎవాపరేషన్ అని అంటారు ఇఫ్ యూ కంటిన్యూ టు బాయిల్ ద వాటర్ ఇట్ విల్ సూన్ ఎవాపరేట్ ఇన్ టు ద ఎయిర్ యాజ్ వేపర్ ఆ వాటర్ని అలాగే కంటిన్యూస్గా బాయిల్ చేస్తుంటే ఏమవుతుంది వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎయిర్లోకి వెళ్ళిపోతుంది వేపర్ కింద అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనకు పిక్చర్లో కనిపిస్తుంది చూడండి వేపర్ కింద అది పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కదా అలా మనం కంటిన్యూస్గా బాయిల్ చేసేస్తుంటే ఏమవుతుంది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి వేపర్ కింద చేంజ్ అయిపోయి గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది నౌ దెర్ ఇస్ నో లిక్విడ్ ఫామ్ లెఫ్ట్ ఇన్ ద ప్యాన్ ఇంకా లిక్విడ్ అంటే వాటర్ ఏమి ఉండదు కదా ఇంకా ప్యాన్లో అలా కంటిన్యూస్గా బాయిల్ చేస్తూ ఉంటే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి వేపర్ కింద వెళ్ళిపోతుంది ఇంకా లిక్విడ్ ఫామ్ అన్నది ప్యాన్లో ఏమీ ఉండదు ఓకేనా అమ్మ ట్రై చేసి చూడండి ఇది నెక్స్ట్ లైక్ వాటర్ మెటీరియల్స్ సచ్ యాజ్ వ్యాక్స్ కోకోనట్ ఆయిల్ ఘీ అండ్ ఈవెన్ ఐరన్ కెన్ బి చేంజ్డ్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ వాటర్ ఎలా అయితే ఎవాపరేట్ అది అవుతుందో ఇంకొన్ని మెటీరియల్స్ కూడా సచ్ యాజ్ వ్యాక్స్ కోకోనట్ ఆయిల్ ఘీ అండ్ ఈవెన్ ఐరన్ కూడా వాటి యొక్క ఫామ్ చేంజ్ అది అవుతుంటుంది అనమాట డిఫరెంట్ అదర్ ఫార్మ్స్ కింద చేంజ్ అవుతుంది వీ యూస్ క్యాండిల్స్ ఇన్ అవర్ హోమ్స్ క్యాండిల్స్ యూస్ చేస్తాం తెలుసు కదమ్మా క్యాండిల్ ఈజ్ ఏ సాలిడ్ బ్యాగ్స్ క్యాండిల్ అనేది సాలిడ్ బ్యాగ్స్ అనమాట ఇఫ్ వీ బర్న్ ఇట్ ఇట్ మెల్ట్స్ అండ్ చేంజెస్ ఇన్ టు లిక్విడ్ బ్యాగ్స్ మనం దాన్ని బర్న్ చేస్తే ఏంటి అలా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది కదా మెల్ట్ అవుతూ ఉంటుంది లిక్విడ్ బ్యాగ్స్ కింద కన్వర్ట్ అవుతుంది చేంజ్ అవుతుంది వాట్ హ్యాపెన్స్ టు కోకోనట్ ఆయిల్ డ్యూరింగ్ వింటర్ వింటర్ సీజన్లో కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుంది అది ఒక బాటిల్లో వేసి ఉంచితే ఏమవుతుంది ఫ్రీజ్ అయిపోతుంది కదా ఇట్ ఫ్రీజెస్ అండ్ బికమ్స్ సాలిడ్ సాలిడ్ కింద అయిపోతుంది కదా గట్టిగా గడ్డ కట్టేసినట్టుగా అయిపోతుంది ఇఫ్ యూ విష్ టు యూజ్ ఇట్ యూ నీడ్ టు మెల్ట్ ఇట్ బై హీటింగ్ మీరు అది కనుక యూజ్ చేయాలంటే ఏం చేస్తారు అది హీట్ చేసి దాన్ని మెల్ట్ చేసుకొని అంటే కరిగించుకొని యూజ్ చేస్తారు కదా హ్యావ్ యూ సీన్ మౌత్ బాల్స్ తెలుసామా నాప్థలిన్ బాల్స్ అంటారు కదా అవే దే ఆర్ వైట్ మార్బల్ సైజ్డ్ బాల్స్ కెప్ట్ ఇన్ ద కబోర్డ్ టు కీప్ అవే ఇన్సెక్ట్స్ మీరు కబోర్డ్స్ అవి వేస్తారు కదా క్లోత్స్ అవి పాడవకుండా ఉండడానికి నాప్థలిన్ బాల్స్ అవి వేసి ఉంచుతారు కదా అవి కొన్ని రోజులకి ఏమవుతుంది ఫ్యూ డేస్ తర్వాత అలా ఉంచితే వాట్ హ్యాపెన్స్ టు దీస్ బాల్స్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ద టర్న్ ఇన్ టు వేపర్ అండ్ డిజపియర్ అలాగది వేపర్ కింద టర్న్ అయిపోయి కనిపించాం ఇంకా మనకి డిజపియర్ అయిపోతాయి అలా ఎక్కువ రోజు ఉంచేయడం వల్ల ఓకేనా అమ్మా అర్థమైందా ఇక్కడతో మీకు ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందమ్మా నౌ ఐ నో ఈ లెసన్లో ఏం తెలుసుకున్నాం మనం సాలిడ్స్ హ్యావ్ ఏ డిఫైనెట్ షేప్ సాలిడ్స్ అన్నిటికీ కూడా డిఫైనెట్ షేప్ అనేది ఉంటుంది లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ దే ఆక్యుపై మన లిక్విడ్స్ ఏ కంటైనర్లో అయితే వేస్తామో ఆ కంటైనర్ని ఆక్యుపై చేసుకొని షేప్ అనేది వస్తుంది ఆ కంటైనర్ యొక్క షేప్ వస్తుంది ఓకేనా అమ్మా అలాగే ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇట్ ఆక్యుపైస్ ఏ కంటైనర్లో అయితే ఎయిర్ ఆక్యుపై స్పేస్ను ఆక్యుపై చేస్తుందో అదే షేప్ ఎయిర్కి వస్తుంది గ్యాసెస్ అన్నిటికీ కూడా అలానే వస్తుంది ఓకేనా అమ్మా అర్థమైందా థ్యాంక్ యూ Have a nice day.